2020లో ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. అక్టోబర్ నెల కూడా సగం అయిపోయింది. ఇంకో 2 నెలలు తాగితే 2021 వచ్చేస్తుంది. ఈ పరిస్థితిలో గత 10 నెలల నుంచి మనం ఏం చేసామంటే ఆల్మోస్ట్ రోజులన్నీ కరోనా డిస్కషను, కరోనా చుట్టూనే తిరిగిపోయాయి. 2020 మొదలయ్యేటప్పుడు ఈ సంవత్సరంలో చాలా తీర్మానాలు తీసుకుని ఉంటాం, కానీ అవన్నీ ఎన్ని గెలిపించుకున్నాం, ఎన్ని ఆశయాల కోసం పనిచేసాం అని ఆలోచించడం, ఒకసారి సమీక్షించుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా యూత్ అందరూ జీవితంలో లక్ష్యాలు పెట్టుకుని ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే వాటికి టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. మనం టైం ఫ్రేమ్ పెట్టుకోకుండా ఎటువంటి లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం ఖచ్చితంగా డైల్యూట్ అయిపోద్ది. టైం ఫ్రేమ్ అంటే ఈ 6 నెలల్లో ఇది పూర్తి చేయాలి, ఈ సంవత్సరంలో ఇది పూర్తి చేయాలి. కొన్నిసార్లు ఇలా టైం ఫ్రేమ్ పెట్టుకుని పనిచేస్తున్నప్పుడు మనం అనుకున్నవి నెరవేర్చుకోలేకపోవచ్చు. కనీసం వాటి కోసం ముందుకెళ్తూ ఉంటాం, ఇంకొంచెం లేట్ అయినా ఆ పని స్టార్ట్ చేయడం, ఆ పని అచీవ్ చేయడం చేస్తాం. అలా కాకుండా అసలు టైం ఫ్రేమే పెట్టుకోకుండా నేను కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, లేదా నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను పెద్ద యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, జస్ట్ జీవితంలో ఒకసారి చేసి చూస్తానంటే అది అవ్వదు. మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, దానికి రోజువారీ ఒక ప్రణాళిక వేసుకోవాలి, దాంతో మనం వర్క్ చేయాలి. లేకపోతే మన ఆశయాలు గెలవు. ఆశయాలు ఉండటం గొప్ప విషయం, ఆశయాలు ఉంటేనే మనిషి పైకి వస్తాడు, దానిలో తప్పేం లేదు. కానీ ఆశయాల పట్ల మనకి రెస్పెక్ట్ లేకపోతే మాత్రం జీవితం మొత్తం వృధా అయిపోతుంది. ఫస్ట్ మన ఆశయాలు గెలవాలి, ఆశయాల గెలుపు కోసం మనం పనిచేయాలి. ఆశయాలు గెలవటానికి మన వంతు ఎంత చేయగలమో అంత చేయగలగాలి. ప్రతిరోజు ప్రతిక్షణం దానికోసం పరిగెడుతూ ఉండాలి. అలా కాకపోతే 2020లో జీవితం చాలామందికి లైఫ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నమాట. ముఖ్యంగా చాలా పరీక్షలు పోస్ట్పోన్ అయిపోవటం, మళ్ళీ సడన్గా పరీక్షలు జరగటం, ఇలా 2020లో అకాడమిక్ ఇయర్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. కానీ ఎన్నొచ్చినా సరే జీవితం అనే నౌక ముందుకెళ్లకుండా ఉండదు. దాన్ని మనం సరైన దారిలో పెట్టాలి. పెట్టాలంటే ఒక్కొక్క స్టెప్ ఆలోచిస్తూ ఈ టైం, ఈరోజు మనం అసలు ఇంకా పూర్తిగా వేస్ట్ చేయకూడదు అని ఉపయోగించుకోవడం మొదలెట్టాలి. ముఖ్యంగా వీకెండ్ వస్తుంది కదా, వీకెండ్ వచ్చేసరికి నా కోసం నేను 2 డేస్ హాలిడే ఇచ్చేసుకుంటాను, నా కోసం నేను 1 డే హాలిడే ఇచ్చుకుంటాను, ఇది నా కోసం నా ఎంజాయ్మెంట్ అనే ఆలోచనలో ఉంటాం. ఎంజాయ్మెంట్ అంటే హాలిడే ఇచ్చేసుకుని పడుకుని నిద్రపోవటమో, ఆ రోజంతా సినిమాలు చూడటమో కాదు. ఇక్కడ మనం అచీవ్ చేస్తే రియల్ ఎంజాయ్మెంట్ అనేది అక్కడే ఉంటుంది. మన ఆశయం కనుక మనం చేకూర్చుకోగలిగితే, మన ఆశయాన్ని కనుక మనం చేరగలిగితే నిజమైన హ్యాపీనెస్, నిజమైన ఎంజాయ్మెంట్ దానిలోనే ఉంటుంది. ఈ తాత్కాలికంగా మనలో వచ్చే ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కదా, ఏది వీకెండ్ రాగానే ఫ్రెండ్స్తో కలుద్దాం, మండే మార్నింగ్ నుంచి బాగా చదువుదాం, ఆ మండే మార్నింగ్ కాస్త మండే మధ్యాహ్నం అయిపోద్ది, లేకపోతే ఈ ఎగ్జామ్ సరిగ్గా రాలేదు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచిద్దాం, ఒక 1 వీక్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత టార్గెట్ స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ టైం వేస్ట్ థింగ్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటామో, అక్కడే మన ఆశయాలను మనమే తొక్కేస్తున్నాం అన్నమాట. మన ఆశయాల కోసం ఈ క్షణం, ఈ నిమిషం వర్క్ చేయటమే ఇంపార్టెంట్. పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ అనేది ఆ టైంలో మన పరిస్థితి మనం 100% చేస్తామో లేదో మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ప్రజెంట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఆ ప్రజెంట్లో ఫ్యూచర్ని ఆలోచిస్తూ రేపు బాగా చదువుతాను, రేపు బాగా చేస్తాను, వచ్చే సంవత్సరం నేను ఇదైపోతాను, 2 ఏళ్ళ ఖచ్చితంగా చూడు కలెక్టర్ అవుతాను, ఇవన్నీ టైంపాస్ మాటలు అయ్యి చూపించి దానికోసం వర్క్ చేయటం అన్నమాట. అంటే మనం అవుతాము, ఏ టైంలో అవుతామో టార్గెట్లు ఉండాలి, అవ్వకపోతే ఇంకో సంవత్సరం కష్టపడాలి. కానీ ఇప్పుడు కనుక పగటికల్లకంటూ టైం వేస్ట్ చేస్తే మాత్రం నిజంగా అచీవర్స్ అనేవాళ్ళు క్షణక్షణం పనిచేస్తుంటారు. ఎవరైతే ఫెయిల్ అవుతుంటారో వాళ్ళు పగటికల్లు కలుపుతూ ఉంటారు. అంటే మన ఆశయాన్ని బతికించడానికి ఎవరు పూనుకోవాలంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన పేరెంట్స్, వీళ్ళందరూ కాదు. మన ఆశయాన్ని బతికించడానికి మనకు మనమే పూనుకోవాలి. అదే మన జీవితంలో ముందడుగు అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు, యుద్ధానికి వెళ్ళే ముందు ఎవరైతే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతారో వాళ్ళే యుద్ధంలో గెలుస్తారు అని. ఒక కత్తి ఉందనుకోండి, దాన్ని వాడకుండా సడన్గా యుద్ధం తీసుకెళ్ళామనుకోండి, ఆ కత్తి పదునుగా ఉంటుందా? ముద్దు బారిపోయి ఉంటుంది. అలానే ఎవరైతే అహర్నిశలో ఒకే పని మీద ప్రయత్నం చేశారో చివరికి అది వాళ్ళు చాలా పదునుగా మారే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా ఇప్పుడంతా రెస్ట్ తీసుకుని ఎగ్జామ్ 2 నెలల ముందు బాగా చదువుతాను, లేదా మన లక్ష్యం అచీవ్ చేసే టైంలో వచ్చే సంవత్సరం కదా ఆ టార్గెట్ మనకి 4 ఏళ్ళ తర్వాత కదా అప్పుడు చూద్దాంలే, అలా కాదు. ఈరోజు నుంచి మనం ఎంత కృషి చేయగలం అంత చేస్తేనే మనం అనుకున్న దానిలో గెలుస్తాం, లేకపోతే ఓటమి చూసి బాధపడాల్సి వస్తుంది.